हाँ हेलो हेलो मैम ओके ओके స్టార్ట్ చేద్దాం ఇప్పుడు టాపిక్ కాక్రోచ్. సో మనం కాక్రోచ్ అంటే పెరీ ప్లానెట్ అమెరికా అనే గురించి మాట్లాడుతున్నాం. సో కాక్రోచెస్ ఆర్ యూజువల్లీ బ్రౌన్ ఆర్ బ్లాక్ బాడీడ్ యానిమల్స్. మనం యూజువల్గా మన ఇళ్లలో ఇక్కడ చూసేవన్నీ బ్రౌన్ కలర్డ్. సో అమెరికాలో వేరే కంట్రీస్లో అంతా మనం బ్లాక్ కలర్ చూడొచ్చు, చాలా థిక్ బ్లాక్లో ఉంటాయి. సో దే ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద క్లాస్ కాల్డ్ ఇన్సెక్టా అండ్ ద ఫైలం ఆర్థ్రోపోడా. సో బ్రైట్ ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ కలర్డ్ కాక్రోచెస్ ఆర్ ఆల్సో రిపోర్టెడ్ ఇన్ ట్రాపికల్ రీజన్స్. ఓకే, సో మనది ట్రాపికల్ రీజన్ అనమాట. యాక్చువల్గా కొన్ని ట్రాపికల్ రీజన్స్లో ఈ కలర్లో ఉండేవి కూడా కనపడ్డాయి. సో దేర్ సైజెస్ రేంజెస్ ఫ్రమ్ 1/4 inch, అంత చిన్నగా ఉన్న కాక్రోచ్ ఎగ్స్ నుంచి 3 inches వరకు ఉండే కాక్రోచ్ వరకు ఉంటుంది. అండ్ హ్యావ్ బీన్ లాంగ్ యాంటెన్నా. మనకు తెలుసు కాక్రోచ్ పట్టుకోగానే మనకు ముందు తగిలేదు అదే యాంటెన్నా, ఎందుకంటే అదే మేజర్ సెన్స్ ఆర్గాన్ వాటికి. సో దేంటైనా చూడాలన్నా, సెన్స్ చేయాలన్నా యాంటెన్నా విల్ ప్లే కీ రోల్. అండ్ లెగ్స్, సో లెగ్స్ ఉండబట్టే వీటికి ఆర్థ్రోపోడా కిందకేశారు. అండ్ ఫ్లాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద అప్పర్ బాడీ దట్ కన్సీల్స్ ద హెడ్. హెడ్తో పాటుగాను దాని బాడీ కూడా ఫ్లాట్గా ఉంటుంది. దే ఆర్ నాక్టర్నల్ ఆమ్నివోరస్. యూజువల్గా నైట్ టైము మనం లైట్ ఆపేసినప్పుడే వస్తాయి బయటికి. లైట్ వేసినప్పుడు ఎప్పుడు అటు ఇటు తిరగవు, ఎందుకంటే అవి నాక్టర్నల్ కాబట్టి. అండ్ ఆమ్నివోరస్, అన్ని రకాలు తింటాయి. సో అండ్ దే లీవ్ ఇన్ డ్యామ్ ప్లేసెస్, ఎప్పుడు చీకటిగా ఉండే ప్రదేశాల్లోనే ఉంటాయి అవి థ్రూఅవుట్ ద వరల్డ్. అండ్ దే హ్యావ్ బీన్ రెసిడెంట్స్ ఆఫ్ హ్యూమన్. యూజువల్గా హ్యూమన్ హోమ్స్లోనే ఎక్కువ దొరుకుతాయి. అండ్ దస్ దే ఆర్ సీరియస్ పెట్స్. పెస్ట్ అంటే ఇవి మనకి హానికరం, మన థింగ్స్ని వాటిని డ్యామేజ్ చేసేస్తుంది. అండ్ వెక్టార్స్ ఆఫ్ సెవరల్ డిసీజెస్, ఎందుకంటే ఈ ఫుడ్ మీద కూడా తిరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా డిసీజెస్, చాలా బ్యాక్టీరియా, జర్మ్స్ ఇట్లాంటివన్నీ వాటి కాళ్ళకి అతుక్కొని అవి త్రూ ఫుడ్ ద్వారా స్ప్రెడ్ చేసేస్తాయి. సో ఫస్ట్ మార్ఫాలజీ అంటే బాడీ సైజు, షేపు, బయట ఎలా ఎక్స్టీరియర్ ఎలా ఉంది అని. The adults of the common species of cockroach, the periplaneta americana are about 34 to 53 mm long with the wings that extends beyond the tip of the abdomen in males. మేల్స్ లో మనకి వింగ్స్ అబ్డోమిన్ కంటే కూడా వెనక్గా ఉంటాయి. సో ద బాడీ ఆఫ్ ద కాక్రోచ్ ఈ సెగ్మెంటెడ్. సెగ్మెంటెడ్ అంటే అర్థం హెడ్ నెక్ లెగ్స్ హ్యాండ్స్ గా సపరేట్ చేస్తే బాడీని, దాన్ని సెగ్మెంటేషన్ అంటాం. ఇప్పుడు స్పాంజెస్ ఉంది, స్పాంజెస్ కి సెగ్మెంటేషన్ చెప్పలేం కదా మనం. అలా సెగ్మెంటెడ్ గా ఉంటుంది అనమాట. అండ్ డివైజబుల్ ఇంటూ 3 distinct regions, ఒకటి హెడ్, ఇంకొకటి థొరాక్స్, ఇంకొకటి అబ్డోమెన్. ఇక్కడ మనకు చూడొచ్చు ఈ పిక్చర్ లోనే, ఇది హెడ్, ఇది థొరాక్స్, ఇది అబ్డోమెన్. ఓకే, హెడ్, థొరాక్స్ అండ్ అబ్డోమెన్. అండ్ సో ద ఎంటైర్ బాడీ ఈస్ కవర్డ్ బై హార్డ్ కైటినస్ ప్లేట్స్. మనం కాక్రోచ్ ని పట్టుకున్నప్పుడు కూడా కొంచెం మరీ హార్డ్గా ఉండదు, కొంచెం హార్డ్ ప్లేట్స్ గా ఉంటుంది. Which is made up of exoskeleton called chitin, which is brown in color usually. Exoskeleton has hardened plates called sclerites. So, tegites dorsally and sternites ventrally. Manam maamulga kuda man body lo sternum ventral ga untadi. So, ventral ga unde danni sternites antaru, dorsal ga unde danni tergites antaru. Are joined to each other by thin flexible articular membrane. So, oka sannati membrane dwara front to back attukkon untayi. దాన్ని ఆర్థోయిడల్ మెంబ్రేన్ అంటాం. ఆర్థో అంటే జాయింట్ అని అర్థం. అంటే ఈ టెర్గైట్స్ ని, ఈ స్టెర్నైట్స్ ని కలుపుతుంది అనమాట ఆ మెంబ్రేన్, ఆ సన్నటి మెంబ్రేన్. ఈ వింగ్స్ తీసేస్తే ఇక్కడేమో మనకి ఇది డార్సల్ అనమాట, ఇక్కడ ఉండేదేమో టెర్గైట్స్, ఆ ఫ్రంట్ సైడ్ ఉండేది స్టెర్నైట్స్. సో ఇక్కడ పిక్చర్ ఒకసారి చూద్దాం. ఇవి వచ్చి యాంటెన్నే, వీటిని ఫిల్లీ ఫామ్ యాంటెన్నే అంటాం. ఫిల్లీ అంటే లీఫ్ అని అర్థం. సో చాలా హెయిర్ సన్నగా ఉంటుంది కాబట్టి ఫిల్లీ ఫామ్ యాంటెన్నే. ఇవి ఈ ఐస్ వచ్చి కాంపౌండ్ ఐస్. కాంపౌండ్ ఐస్ అంటే ఏంటంటే చిన్న 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 ఐస్ అన్నీ కలిసి ఒక పెద్ద పిక్చర్ లాగా, అన్ని పిక్సెల్స్ పిక్సెల్స్గా మనం ఈగా మూవీలో చూసుంటాం. సో ఈగలకు ఉండేవి కూడా కాంపౌండ్ ఐసే. సో వాటి పిక్సెల్స్ అన్ని చిన్న 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 పిక్చర్స్ అన్నీ కలిపితే ఒక పెద్ద పిక్చర్ లాగా కనిపిస్తుంది. సో దీన్ని ప్రొనోటమ్ అంటారు ఈ పార్ట్ని. తర్వాత ఇది మీసోథొరాక్స్, ఇది ప్రోథొరాసిక్ లెగ్స్, ఇది మీసోథొరా, ఇది ఇది వచ్చి మీసోథొరాక్స్.
మెటాథోరాక్స్, మీసోథోరాక్స్, ప్రోనోటమ్. సో ఇవి వచ్చి మీసోథొరాసిక్ లెగ్స్, ఇవి వచ్చి ప్రోథొరాసిక్ లెగ్స్. సో ప్రోథొరాసిక్ లెగ్స్, మీసోథొరాసిక్ లెగ్స్, మెటాథొరాసిక్ లెగ్స్. అంటే ఇవి ఆ థొరాసిక్ పార్ట్స్ కి అటాచ్ అయ్యాయి కాబట్టి ఆ లెగ్స్ కి ఆ పేరు పెట్టారు. ప్రోథొరాసిక్, మీసోథొరాసిక్, మెటాథొరాసిక్. ఇది అబ్డోమెన్. దీన్ని యానల్ సర్క్సై అంటారు. ఇది యానల్ సర్క్సై. ఇది ఫోర్ వింగ్స్, ఫ్రంట్ ఉంటుంది కాబట్టి. ఇది బ్యాక్ ఉంటుంది కాబట్టి ఇది హైండ్ వింగ్స్. ఫోర్ వింగ్స్, హైండ్ వింగ్స్. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాము. నెక్స్ట్, యూజువల్గా హెడ్ వచ్చి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అండ్ లైస్ యాంటీరియర్లీ ఎట్ ద రైట్ యాంగిల్స్. మీరు కాక్రోచ్ చూసినట్టయితే హెడ్ అనేది రైట్ యాంగిల్స్లో అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ పిక్చర్లో చూసుకోవాలి. ఇప్పుడు ఇది కదా బాడీ, హెడ్ వచ్చి ఇలా అటాచ్ అయి ఉంటుంది దీనికి కిందగా. దీనికి ఈ బాడీ ఈ థొరాక్స్కి రైట్ యాంగిల్స్లో హెడ్ అటాచ్ అయి ఉంటుంది కిందకి 90 డిగ్రీస్కి. సో యాంటీరియర్లీ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద లాంగిట్యూడినల్ బాక్స్ బాడీ యాక్సెస్. ఇట్ ఈస్ ఫార్మడ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ 6 సెగ్మెంట్స్ అండ్ షో గ్రేటర్ మొబిలిటీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ డ్యూ టు ద ఫ్లెక్సిబుల్ నెక్. సో ఒకసారి ఒక క్వశ్చన్లో అడిగారు అనమాట, కాక్రోచ్కి నెక్ ఉంటుందా ఉండదా అని చెప్పి. కాక్రోచ్కి నెక్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ నెక్ ఉంటుంది. సో ద హెక్ క్యాప్సూల్ బేర్స్ ఎ పెయింట్ ఆఫ్ కాంపౌండ్ ఐస్. సో మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, హెడ్ ఎన్ని సెగ్మెంట్స్ ద్వారా ఫామ్ అయింది అంటే 6 సెగ్మెంట్స్ ద్వారా ఫామ్ అయింది హెడ్. సో అండ్ ఈ హెడ్ మీద ఈ హెడ్ క్యాప్సూల్ విల్ బేర్ ఎ పేర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్. ఎ పేర్ ఆఫ్ థ్రెడ్ లైక్ యాంటెన్నా అరైజెస్ ఫ్రమ్ ద మెంబ్రెయిన్ సాకెట్స్ సో విచ్ లైస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఐ. యాంటెన్నా హ్యావ్ సెన్సరీ రిసెప్టర్స్ సో దట్ హెల్ప్స్ ఇన్ మానిటరింగ్ ద ఎన్విరాన్మెంట్. మనం కానీ యాంటెన్నా టచ్ చేసామంటే అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా మనం వెనక బాడీని టచ్ చేసినా మన వెనక నుంచి ఈజీగా కాక్రోచ్ని పట్టుకోగలం. ఫ్రంట్ నుంచి త్రూ యాంటెన్నా పట్టుకోవడం చాలా కష్టం కాక్రోచ్ని, ఎందుకంటే అది ఈజీగా సెన్స్ చేసేస్తుంది యాంటెన్నా ద్వారా. సో పట్టుకోవడం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద హెడ్ బేర్ అపెండేజెస్ ఫార్మ్స్ బైటింగ్ అండ్ చివింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. సో మౌత్ పార్ట్స్ కన్సిస్ట్ ఆఫ్ లేబ్రమ్ అంటే అప్పర్ లిప్ అండ్ ఎ పేర్ ఆఫ్ మాండిబుల్స్, ఎ పేర్ ఆఫ్ మాక్సిల్లా అండ్ లేబియం. లేబ్రమ్ అంటే అప్పర్ లిప్, లేబియం అంటే లోవర్ లిప్, తర్వాత పేర్ ఆఫ్ మాండిబుల్స్, పేర్ ఆఫ్ మాక్సిల్లా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మనకు కూడా మామూలుగా అప్పర్ లిప్కి లోవర్ లిప్కి లేబ్రమ్ లేబియం అని చెప్తాం. లేబ్రమ్ అంటే అప్పర్ లిప్, లేబియం అంటే లోవర్ లిప్. సో మనకి మామూలుగా కింద ఉండే లోవర్ జా బోన్ని మాండిబుల్ అంటారు, అప్పర్ జా బోన్ని మాక్సిల్లా అంటారు. సో సేమ్ అలాంటి పార్ట్సే ఉన్నాయి ఇక్కడ కూడా. ఏ మిడిల్ ఫ్లెక్సిబుల్ లోబ్ యాక్టింగ్ లైక్ ఎ టంగ్. సో దానికి పేరు వచ్చి హైపోఫారింగ్స్ విచ్ లైస్ విత్ ఇన్ ద క్యావిటీ ఎన్క్లోజ్డ్ బై ద మౌత్ పార్ట్స్. ఈ మౌత్ పార్ట్స్ అన్నీ కలిసి ఉన్నప్పుడు మధ్యలో ఒక క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీ నుంచి ద్వారా వచ్చే ఆ ఫ్లెక్సిబుల్ ఎక్స్టెన్షన్నే టంగ్ అని పిలిచారు. సో మనకి 2 మాక్సిల్లా 2 మాండిబుల్, ఒక లేబియం, ఒక లేబ్రమ్. సో థొరాక్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్, ప్రోథొరాక్స్, మీసోథొరాక్స్, మెటాథొరాక్స్. ప్రోథొరాక్స్ నుంచి కాళ్ళు వస్తాయి, మీసోథొరాక్స్ నుంచి కాళ్ళు వస్తాయి, మెటాథొరాక్స్ నుంచి కాళ్ళు వస్తాయి. సో ద హెడ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద థొరాక్స్ బై ఏ షార్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రోథొరాక్స్. సో దాన్నే మనం నెక్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి కాక్రోచ్కి నెక్ ఉంటుంది. సో ఈచ్ థొరాసిక్ సెగ్మెంట్ బేర్ ఎ పేర్ ఆఫ్ వాకింగ్ లెగ్స్. సో ద ఫస్ట్ వింగ్స్ అరైజెస్ ఫ్రమ్ ద మీసోథొరాక్స్ అండ్ ద సెకండ్ వింగ్స్ అరైజ్ ఫ్రమ్ ద మెటాథొరాక్స్. లెగ్స్ మాత్రం ప్రతి థొరాక్స్ నుంచి వస్తుంది. ప్రోథొరాక్స్ నుంచి లెగ్స్ వస్తాయి, మీసోథొరాక్స్ నుంచి లెగ్స్ వస్తాయి, మెటాథొరాక్స్ నుంచి లెగ్స్ వస్తాయి. కానీ మనకి ఇక్కడ 2 పేర్స్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి. సో వింగ్స్ మాత్రం ప్రోథొరాక్స్ మీద నుంచి రాదు, మీసోథొరాక్స్, మెటాథొరాక్స్ మీద నుంచే వింగ్స్ వస్తాయి. సో 4 వింగ్స్ అది మీసోథొరాక్స్, మీసోథొరాసిక్ 4 వింగ్స్. 4 వింగ్స్ అంటే ఫ్రంట్ ఉండేది. వి కాల్ ఇట్ యాజ్ టెగ్మినా విచ్ ఈస్ ఒపాక్ డార్క్ ఇన్ కలర్ అండ్ లెదరీ విచ్ కవర్స్ ద హైండ్ వింగ్స్. 4 వింగ్స్ నుంచి వెనకున్న హైండ్ వింగ్స్ ని కవర్ చేస్తుంది. ఎట్ విచ్ సారీ వెన్ ఎట్ ద రెస్ట్. సో ద హైండ్ వింగ్స్ ఆర్ ట్రాన్స్పరెంట్. యూజువల్గా మన కాక్రోచ్ని చూసినప్పుడు ఫస్ట్ పై కనిపించేది ఫస్ట్ 4 వింగ్సే. అవే కలర్ని ప్రమోట్ చేస్తుంది అనమాట కాక్రోచ్ ఏ కలర్లో ఉంది అని. అది ఎప్పుడు డార్క్ కలర్లోనే ఉంటుంది. ఆ వింగ్స్ మనం తీసేస్తే కింద ఉండే వింగ్స్ హైండ్ వింగ్స్ అవి అంత డార్క్ కలర్లో ఉండవు, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, చాలా సన్నగా మెంబ్రేనస్గా ఉంటుంది.
సో దే ఆర్ యూస్డ్ ఫర్ ఫ్లైట్ ఎగరడానికి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు అబ్డోమెన్. సో అబ్డోమెన్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఫార్మ్డ్ బై 10 సెగ్మెంట్స్. ఈ సెగ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. హెడ్ వచ్చి 6 సెగ్మెంట్స్ ద్వారా ఫామ్ అవుతుంది, అబ్డోమెన్ వచ్చి 10 సెగ్మెంట్స్ ద్వారా ఫామ్ అవుతుంది. సో ఇన్ ఫీమేల్స్ ద 7th స్టెర్నమ్ ఈస్ బోట్ షేప్డ్ టుగెదర్ విత్ ద 8th అండ్ 9th. సో 7th సెగ్మెంట్ మాత్రం 7th స్టెర్నమ్, స్టెర్నమ్ అంటే బ్రెస్ట్ ప్లేట్ అంటారు అనమాట మామూలుగా మన హ్యూమన్స్లో అయితే. వీటిల్లో 7th సెగ్మెంట్ మాత్రం చూడడానికి బోట్ లాగా ఉంటుంది, అండ్ టుగెదర్ విత్ 8th అండ్ 9th స్టెర్నా ఫార్మ్స్ ఏ బ్రూడింగ్ లేదా జెనిటల్ పోచ్. ఈ 7th దాంతో కలిపి 8th 9th కూడా కలిసి మనకి బ్రూడ్ లేదా జెనిటల్ పౌచ్ని ఫామ్ చేస్తుంది. సో హూస్ యాంటీరియర్ అంటే ఫ్రంట్ పార్ట్ కంటైన్స్ ఫీమేల్ గోనోపోర్. ఈ గోనోపోర్ ఉంటేనే మనకి దాంట్లోనే ఈ స్పర్మ్స్ అనేవి లోపలికి ఎంటర్ అవ్వగలవు. సో స్పెర్మాటికల్ పోర్స్ అండ్ కొల్లాటరల్ గ్లాండ్స్. ఇన్ మేల్స్ ద జెనిటల్ పౌచ్ ఆర్ ద సాంబర్ లైస్ అట్ ద హైండ్ ఎండ్ ఆఫ్ ద అబ్డోమెన్. అబ్డోమెన్కి దూరంగా ఉంటుంది, చివరిగా ఉంటుంది అనమాట ఈ జెనిటల్ పౌచ్ అనేది. So which bound dorsally by 9th and 10th terga and ventrally by 9th sternum. So idi maatadannamata females lo vaste 7th sternum matram boat shape lo untundi, 7th tho kalisi 8th 9th genital pouch in form chestundi. Genital pouch ante ee gonopore, spermatical pores, collateral glands vitannitni bear chestadannamata genital pouch anedi. Adhe males lo genital pouch ni edi form chestadante abdomen ki chivarga undedi. 9th 10th ఈ సెగ్మెంట్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట. పై దాంట్లో ఫీమేల్స్లో ఏమో 7th 8th 9th, మేల్స్లో ఏమో 9th అండ్ 10th అని గుర్తుపెట్టుకోండి. సో ఇట్ కంటైన్స్ ద డార్సల్ యానస్. సో ఈ జెనిటల్ పౌచ్లో ఏంటంటే డార్సల్గా పైన యానస్ ఉంటుంది, వెంట్రల్ జెనిటల్ పోర్ ఉంటుంది, గోనోఫోఫైసిస్. ఈ గోనోఫోఫైసిస్సే మనకి యూజువల్గా టెస్టిస్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో మేల్ బేర్ ఎ పేర్ ఆఫ్ షార్ట్ థ్రెడ్ లైక్ యానల్ స్టైల్స్ విచ్ ఈస్ ఆబ్సెంట్ ఫర్ ఫీమేల్స్. సో మేల్స్ ని ఫీమేల్స్ ని అలానే గుర్తుపడతారు. మేల్స్ కి యానల్ స్టైల్స్ ఉంటాయి, ఫీమేల్స్ కి యానల్ స్టైల్స్ ఉండవు. సో ఇన్ బోత్ సెక్సెస్ 10th సెగ్మెంట్ పేర్స్ ఎ పేర్ ఆఫ్ జాయింటెడ్ ఫిలమెంటస్ స్ట్రక్చర్స్ కాల్డ్ యానల్ సర్సై. ఇక్కడ పిక్చర్ చూస్తే సో ఇది హెడ్, ఇది బాడీ. అయితే బాడీ ఇలా ఉంటే హెడ్ ఏమో రైట్ యాంగిల్స్ లో అటాచ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ మనం చూసేది లేబ్రమ్ అప్పర్ లిప్, ఇది వచ్చి లేబియం లోవర్ లిప్, ఇది వచ్చి మ్యాక్సిల్లే, ఇది వచ్చి మ్యాండబుల్. సో మ్యాక్సిల్లే, మ్యాండబుల్, లేబ్రమ్, లేబియం. సో ఇవి లేబ్రమ్, లేబియం, ఎ పేర్ ఆఫ్ మ్యాండబుల్స్, ఎ పేర్ ఆఫ్ మ్యాక్సిల్లే. ఇలా అరేంజ్ అయి ఉంటుంది, మొత్తం రౌండ్గా అరేంజ్ అయి ఉంటే ఈ సెంటర్లో ఉండే ఎక్స్టెన్షన్ పార్ట్ని హైపోఫారింగ్స్ అన్నారు. ఇది యాక్చువల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో సెంటర్లో ఉంది కాబట్టి దానికి టంగ్ అని పేరు పెట్టేశారు. ఇది కాంపౌండ్ ఐ. సో ఇది సాకెట్ అనమాట, ఈ మెంబ్రేనస్ సాకెట్ నుంచి మనకి యాంటెన్నా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫస్ట్ థింగ్ ఎనాటమీ. సో ద ఎలిమెంటరీ కెనాల్, ఎలిమెంటరీ కెనాల్. సో ఫస్ట్ మీకు ఈ ఎలిమెంటరీ కెనాల్ చూపిస్తాను, దీన్ని ఫారింగ్స్ అంటాం. సో మౌత్ పార్ట్స్ ఇందాక చూసేసాం, మౌత్ తర్వాత వచ్చేది ఫారింగ్స్. సో ఇవి వచ్చి సెలైవరీ గ్లాండ్స్, ఇవి వచ్చి సెలైవరీ రిజర్వాయర్. రిజర్వాయర్ అంటే ఇక్కడ నుంచి సెలైవా లోపలికి వెళ్తుంది. సో ఫారింగ్స్ తర్వాత యూజువల్గా మనకు వచ్చేది ఈసోఫాగస్. ఈసోఫాగస్ తర్వాత ఇక్కడ స్పెషల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్రాప్, గిజర్డ్. ఇవి వచ్చి హెపాటిక్ సీకా, అంటే ఇక్కడే మనకి ప్యూరిఫికేషన్ కూడా జరిగిపోతుంది అన్నమాట. దీన్ని మిడ్ గట్ అంటారు. ఇది వచ్చి మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. ఈ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ వచ్చి కిడ్నీస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది వచ్చి మనకి లివర్ లాగా యాక్ట్ చేస్తుంది హెపాటిక్ సీకా. సో తర్వాత ఇది వచ్చి ఇలియం, ఇది వచ్చి ఫైనల్గా కోలన్, రెక్టమ్ అండ్ ఎనస్. ఓకే, సో హోల్గా ఎలిమెంటరీ కెనాల్ చూస్తే ఎలిమెంటరీ కెనాల్ ఈస్ డివైడెడ్ ఇన్ టు 3 పార్ట్స్, ఫోర్ గట్, మిడ్ గట్, హైండ్ గట్. సో ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు అనమాట. మౌత్ ఓపెన్స్ ఇన్ టు ఏ షార్ట్ ట్యూబులర్ ఫారింగ్స్ విచ్ లీడ్స్ టు ద ట్యూబులర్ ప్యాసేజ్ కాల్డ్ ఈసోఫాగస్. సో విచ్ ఇన్ టర్న్ ఓపెన్ ఇన్ టు ఏ సాక్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ క్రాప్, యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ద ఫుడ్. అంటే ఇక్కడ వచ్చి క్రాప్ వచ్చి దేన్ని రీప్లేస్ చేసింది అంటే స్టమక్ని రీప్లేస్ చేసింది.
యూజువల్గా మనకి స్టమక్ కూడా ఫుడ్ని స్టోర్ చేయగలదు. ద క్రాప్ ఈస్ ఫాలోడ్ బై గిజర్డ్ సో ఆర్ ప్రోవెంటికులారిస్. సో గిజర్డ్ ఆర్ ప్రోవెంటికులారిస్, ఇట్ హ్యాస్ అవుటర్ థిక్ సర్క్యులర్ మసిల్స్ అండ్ ఇన్నర్ క్యూటికులర్ ఫార్మింగ్ సిక్స్ హైలీ కైటనస్ ప్లేట్ లైక్ టీత్. సో ఈ గిజర్డ్ ఏంటంటే గ్రైండింగ్ కోసం హెల్ప్ చేస్తుంది అనమాట, హెల్ప్స్ ఇన్ గ్రైండింగ్ ద ఫుడ్ పార్టికల్స్. క్రాప్ ఏమో ఫుడ్ స్టోర్ చేయడానికి, గిజర్డ్ ఏమో గ్రైండ్ చేయడానికి. సో ద ఎంటైర్ ఫోర్ గట్ ఈస్ లైన్డ్ బై క్యూటికల్. సో ఎంటైర్ ఫోర్ గట్ పైన క్యూటికల్ ఉంటుంది. సో ఎ రింగ్ ఆఫ్ సిక్స్ టు ఎయిట్ బ్లైండ్ ట్యూబ్యూల్స్ కాల్ హెపాటిక్ ఆర్ గ్యాస్ట్రిక్ సీకే. సీకే అంటేనే బ్లైండ్ ట్యూబ్స్ అని అర్థం. ఈస్ ప్రెసెంట్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద ఫోర్ గట్ అండ్ మిడ్ గట్. ఫోర్ గట్ ఇక్కడ దాకా ఎండ్ అయిపోద్ది. సో మౌత్, ఫారింగ్స్, ఇసోఫాగస్, క్రాప్ అండ్ గిజర్డ్. సో దిస్ ఇస్ ఫోర్ గట్. ఈ ఫోర్ గట్ కి మిడ్ గట్ కి మధ్యలో వచ్చేది హెపాటిక్ సీకే. సో నెక్స్ట్, సో విత్ సెక్రీట్స్ ద డైజెస్టివ్ జ్యూస్. సో ఇది ఈ హెపాటిక్ సీకే డైజెస్టివ్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట డైజెషన్. సో ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద మిడ్ గట్ అండ్ హైండ్ గట్ ఇట్ అనదర్ రింగ్ ఆఫ్ 10 to 50 ఎల్లో కలర్డ్ థిన్ ఫిలమెంటస్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. సో ఇవి, ఇది వచ్చి మిడ్ గట్ కి హైండ్ గట్ కి మధ్యలో ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్, హీమోలింఫ్ నుంచి తీసుకున్న ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ ని ఫిల్టర్ చేస్తుంది. సో ద హైండ్ గట్ ఈస్ బ్రాడర్ దాన్ ద మిడ్ గట్. మిడ్ గట్ కంటే కూడా హైండ్ గట్ అనేది చాలా బ్రాడ్ గా ఉంటుంది, ఎందుకంటే స్టోర్ చేయాలి కదా ఫీకల్ మ్యాటర్. సో బ్రాడర్ దాన్ మిడ్ గట్ అండ్ ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇన్ టు ఇలియం, కోలన్ అండ్ ఫైనల్లీ రెక్టమ్. అండ్ రెక్టమ్ విల్ ఓపెన్స్ ఇన్ టు ఎనస్, అంటే ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ కాక్రోచ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మౌత్ పార్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, లేబ్రమ్, లేబియం, టూ మ్యాక్సిల్లా, ఎ పేర్ ఆఫ్ మ్యాక్సిల్లా, ఎ పేర్ ఆఫ్ మ్యాండిబుల్, మధ్యలో ఉండేదాన్ని హైపోఫారింగ్స్ అంటాం. సో దాని తర్వాత వచ్చేదాన్ని ఫారింగ్స్. మనకి సెలవరీ గ్లాండ్స్ కూడా ఉంటుంది, సెలవరీ రిజర్వాయర్ ఉంటుంది. ఫారింగ్స్, ఫారింగ్స్ తర్వాత ఈసోఫాగస్, ఈసోఫాగస్ తర్వాత క్రాప్, క్రాప్ తర్వాత గిజర్. సో ఈ గిజర్ దాకా ఫోర్ గట్ అంటాం. ఈ ఫోర్ గట్ కి మిడ్ గట్ కి మధ్యలో ఉండేది హెపాటిక్ సీకే. మామూలుగా మనలో కూడా లివర్ ఉంటుంది, లివర్ డైజెషన్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది. తర్వాత ఫోర్ గట్ కి మిడ్ గట్ కి మధ్యలో మిడ్ గట్ వస్తుంది. ఈ మిడ్ గట్ తర్వాత వచ్చేది హైండ్ గట్. హైండ్ గట్ కి మిడ్ గట్ కి మధ్యలో ఉండేది మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. ఈ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ కిడ్నీస్, మన బాడీలో కిడ్నీస్ చేసే పని రీప్లేస్ చేస్తుంది. సో హీమోలింఫ్ లో ఉండే ఆ నైట్రోజనస్ వేస్ట్ అవన్నీ కలెక్ట్ చేస్తుంది. తర్వాత హైండ్ గట్, హైండ్ గట్ లో ఉండే త్రీ పార్ట్స్ ఇలియం, కోలన్ అండ్ రెక్టమ్. సో రెక్టమ్ ఫైనల్ గా యానస్ లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ వాస్క్యులర్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. డైజెస్టివ్ సిస్టమ్ అర్థమైందా కాక్రోచ్ కి? yes ma'am. కార్తిక్ నీకు? yes ma'am. ఓకే, వాస్క్యులర్ సిస్టమ్. యూజువల్ గా కాక్రోచ్ లో ఉండే వాస్క్యులర్ సిస్టమ్ ఏంటంటే ఓపెన్ టైప్ అన్నమాట. ఓపెన్ టైప్ అంటే అర్థం ఏంటంటే బ్లడ్ ఎప్పుడు బ్లడ్ వెసల్స్ లో ఫ్లో అవ్వదు, డైరెక్ట్ గా బాడీలో ఉండే స్పేసెస్ లోనే అలా తిరుగుతూనే ఉంటది. దీనికంటూ ఒక ప్రాపర్ ట్యూబులర్ సిస్టమ్ ఏమీ లేదు. అస్యూమ్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ ఎలా వస్తుంది ఇంటి దాకా అంటే త్రూ పైప్స్ ద్వారా వస్తుంది. దాన్ని క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, డ్రైనేజ్ వాటర్ ఎట్లా పడితే అట్లా పోతా ఉంటుంది. దానికంటూ ఒక ప్రాపర్ గైడెన్స్ కానీ వే కానీ ఏది ఉండదు, అలానే ఉంటుంది ఇక్కడ కూడా. సో ద బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ ఈజ్ అన్ ఓపెన్ టైప్. ఓపెన్ టైప్ అంటే అర్థం బ్లడ్ వెసల్స్ ఉండవు అని. సో బ్లడ్ వెసల్స్ ఆర్ పూర్లీ డెవలప్డ్ అండ్ ఓపెన్ ఇన్ టు స్పేస్. ఆ స్పేస్ని మనం ఏమంటాం అంటే హీమోసీల్ అంటాం. ఆ స్పేస్ లోపలికి ఓపెన్ అయిపోతుంది బ్లడ్. సో విజరల్ ఆర్గాన్స్ లొకేటెడ్ ఇన్ ద హీమోసీల్ యూజువల్లీ బాత్ ఇన్ ద బ్లడ్. అన్ని ఆర్గాన్స్ కూడా బ్లడ్ లోనే బాత్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే బ్లడ్ ని హీమోలింఫ్ అంటాం, అది తిరిగే స్పేస్ ని హీమోసీల్ అంటాం. ద హీమోలింఫ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ కలర్లెస్ ప్లాస్మా అండ్ హీమోసైట్స్, అంటే బ్లడ్ లో ఉండే సెల్స్ ప్లాస్మాతో ఉంటుంది, ఎందుకంటే కాక్రోచ్ విల్ ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్. హార్ట్ ఆఫ్ ద కాక్రోచ్ ఇస్ ఎలాంగేటెడ్ మస్క్యులర్ ట్యూబ్ లయింగ్ అలాంగ్ ద మిడ్ డార్సల్ ఆఫ్ థొరాక్స్ అండ్ అబ్డోమెన్. మన కాక్రోచ్ కి పైన ఇది హార్ట్ యాక్చువల్ గా. సో ఇవన్నీ వచ్చి చాంబర్స్ ఆఫ్ ద హార్ట్ ఈ సైడ్ ఉండేది. సో ఇలా ఒక ట్యూబులర్ ఎక్స్టెన్షన్ లాగా డార్సల్ సైడ్ ఉంటుంది సెంటర్ లో. సో దాన్ని పట్టుకునే మజిల్ వచ్చి యాలరీ మజిల్స్ అంటారు.
ఇది వచ్చి అయోట ఈ అయోట ఏదైనా సరే బ్లడ్ ని అన్ని ఆర్గాన్స్ కి పంప్ చేయగలిగితే దాన్ని అయోట అంటాం ఇప్పుడు మన దాంట్లో కూడా లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఒక పెద్ద బ్లడ్ వెసల్ వస్తుంది దాన్ని అయోట అంటాం కదా సో ద హార్ట్ ఆఫ్ ది కాక్రోచ్ ఈస్ ఎలాంగేటెడ్ మస్క్యులర్ ట్యూబ్ లయింగ్ అలాంగ్ ద మిడ్ డార్సల్ లైన్ ఆఫ్ ద థొరాక్స్ అండ్ అబ్డోమెన్ ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇన్ టూ ఫన్నల్ షేప్డ్ చాంబర్స్ విత్ ఆస్టియా ఆన్ ద ఎదర్ సైడ్ ఇవి చూస్తే మనకి ఇక్కడ ఫన్నల్ షేప్ చాంబర్స్ లాగా స్ప్లిట్ అయింది దీనికి సైడ్ హోల్స్ ఉంటాయి దాన్ని ఆస్టియా అని చెప్పారు ఇక్కడ ఆ హోల్స్ ద్వారానే బ్లడ్ బయటకు వస్తుంది ఆ హోల్స్ లోకే బ్లడ్ లోపలికి వెళ్తుంది సో అండ్ ఇట్ ఈస్ పంప్డ్ యాంటీరియర్లీ త్రూ టు ద సైనసెస్ అగైన్ సో ఇది ఫ్రంట్ భాగం కొన్నిసార్లు ఏంటంటే ఇందులో ఉన్న బ్లడ్ అని ఇలా ఫ్రంట్ భాగంలోనే వెళ్తుంది ఈ సైడ్ లో నుంచి వచ్చేస్తుంది సో ఇది సర్క్యులేటరీ వాస్కులర్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ ఇంకొకసారి చెప్తాను ఇక్కడ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అంటే ఈ బ్లడ్ అనేది ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటది హీమోసీల్ లో హీమోలింఫ్ అనేది ఈ ఓపెన్ స్పేసెస్ లో అంతా ఫ్లో అవుతా ఉంటది ఈ ఫ్లో అవుతా ఉన్నప్పుడు మనకి ఇక్కడ తెలియకుండానే హార్ట్ లోపలికి బ్లడ్ వెళ్తుంది బ్లడ్ వెళ్ళినప్పుడు హార్ట్ అనేది ఏంది పంప్ చేయదు బ్లడ్ ని ఇక్కడ ఇట్లా మనలాగా ఏట్రియం వెంట్రికల్స్ ఇవన్నీ కూడా ఇట్లా పంప్ అవ్వవు కాక్రోచ్ మూవ్ అవుతుంది కదా కాక్రోచ్ మూవ్ అయినప్పుడు ఆ మస్క్యులర్ మూమెంట్ ద్వారానే ఇది కంప్రెస్ అవ్వడం రిలాక్స్ అవ్వడం జరుగుతుంది కంప్రెస్ అయినప్పుడు ఇందులో ఉండే ఇందులో ఫిల్ అయిపోయి ఉన్న బ్లడ్ ఇలా యాంటీరియర్ అయోటా ద్వారా బాడీ లోపలికి అలా వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ హోల్స్ ద్వారా అలా తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయి అలా ఇదంతా సర్క్యులేట్ అయ్యి ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట అంటే కాక్రోచ్ మూవ్ అవ్వడం వల్ల వాటికి సర్క్యులేషన్ అనేది బాగా ఉంటుంది మనలాగా వాటికి స్పెషల్ గా ఎస్ఏ నోడు ఏవి నోడు అట్లాంటివి ఏమి ఉండవు వాటి మూమెంటే వాటి బ్లడ్ సర్క్యులేషన్ ని ప్రమోట్ చేస్తుంది అంటే ఈ హార్ట్ అనేది ఏంటంటే జస్ట్ ఆ బ్లడ్ టోటల్ గా బాడీలో ఉండే బ్లడ్ అంతా ఒక ప్రాపర్ వేలో లోపలికి తీసుకొని మళ్ళీ పంపించేస్తుంది దానికోసం అనేది హార్ట్ సో నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటంటే ట్రకియల్ సిస్టమ్ అంటాం అనమాట సో ట్రెస్ అన్ని వచ్చి నెట్వర్క్ ఆఫ్ ట్రకియా ఉంటాయి సో దట్ ఓపెన్స్ త్రూ 10 పేర్స్ ఆఫ్ స్మాల్ హోల్స్ విచ్ వీ కాల్ ఇట్ అస్ స్పైరకిల్స్ ఓపెన్స్ ఇన్ టు ద లేటరల్ సైడ్ ఆఫ్ ద బాడీ సో యూజువల్గా మనకి కాక్రోచ్కి లంగ్స్ అట్లాంటివే ఉండవు ఇవి ఆక్సిజన్ ఎలా తీసుకుంటుంది అంటే త్రూ అట్మాస్ఫియర్ నుంచే తీసుకుంటుంది ఆ అట్మాస్ఫియర్ నుంచి తీసుకున్నప్పుడు వీటికి ట్యూబ్స్ లాగా ఒక నెట్వర్క్ ఉంటుంది అనమాట ఆ ట్యూబ్స్ లో నుంచి చిన్న సన్న హోల్స్ ఉంటుంది బాడీకి సైడ్ గా దాన్ని స్పైరకిల్స్ అంటారు సో ఆ స్పైరకిల్స్ ద్వారానే టెంపరేచర్ మన గాల్లో ఉండే తేమని అది అలా తీసేసుకుంటుంది ఒకసారి చూపిస్తాను క్యారీ ద ఆక్సిజన్ త్రూ ద స్పైరకిల్స్ అండ్ విచ్ ఇస్ రెగ్యులేటెడ్ బై ద స్ఫింక్టర్స్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ విల్ టేక్స్ ప్లేస్ ఎట్ ద ట్రకియోల్స్ బై డిఫ్యూజన్ ఆ సైడ్ ఉంటే సన్న సన్న హోల్స్ ఆ స్పైరకిల్స్ నుంచి గాలి ఆక్సిజన్ ని తీసుకొని అది టూ ట్రకియల్ సిస్టమ్ ద్వారా ట్రకియా ట్రకియోల్స్ ద్వారా లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క ఆర్గాన్ కి ఆక్సిజన్ అనేది వయా డిఫ్యూజన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి అలా ఇస్తుంది మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ కూడా హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి వయా స్పైరకిల్స్ ద్వారానే బయటకు వెళ్ళిపోతుంది మనకు ఆక్సిజన్ కాక్రోచ్ తీసుకొని సైడ్ బాడీకి సైడ్ చూస్తే సన్న సన్న హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ ద్వారానే ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది చాలా సింపుల్ సిస్టమ్ అనమాట ట్రకియల్ సిస్టమ్ అంతే ట్రకియా ఉంటుంది ట్రకియోల్స్ ఉంటుంది స్పైరకిల్స్ ఉంటుంది ట్రకియా అంటే ట్యూబ్స్ ఇంకా చిన్న ట్యూబ్స్ వచ్చి ట్రకియోల్స్ అలా కాక ఆ హోల్స్ వచ్చి బయటికి వదిలే హోల్స్ ని స్పైరకిల్స్ అంటారు తర్వాత ఎక్స్క్రీషన్ మనం ఇందాకే చూసాం ఎక్స్క్రీషన్ వచ్చి మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్ ఆ మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్ ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్ ఇందాకే చూసాం కదా మిడ్ గట్ కి హైండ్ గట్ కి మధ్యలో ఉంటాయి మాల్ఫీజన్ ట్యూబ్యూల్స్ సో ఈచ్ ట్యూబ్యూల్ ఈస్ లైన్డ్ బై గ్లాండులర్ అండ్ సీలియేటెడ్ సెల్స్ దే అబ్జార్బ్ ద నైట్రోజనస్ బేస్ ప్రొడక్ట్స్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇన్ టు యూరిక్ యాసిడ్ మనకి కాక్రోచ్ చిన్న చిన్న పెల్లెట్స్ లాగా ఎక్స్పెల్ చేస్తుంది అంటే యూరికోటెలిక్ యూరికోటెలిక్ కి ఎక్కువ వాటర్ అవసరం లేదు అసలు వాటరే అవసరం లేదు బల్లులు అవన్నీ కూడా యూరికోటెలిక్ సో యూరిక్ యాసిడ్ గా కన్వర్ట్ చేసి విచ్ ఈస్ ఎక్స్క్రీటెడ్ అవుట్ త్రూ ద హైండ్ గట్ ద్వారా బయటికి పంపించేస్తుంది
Therefore, this insect is uricotelic. In addition, the fat body nephrocytes or uracilous glands are helps in excretion. So, fat body nephrocytes, so specialized cells untai. Inka uricose glands, so even ni kuda excretion ki help chestai. Main ga vachi malfeasant tubules ante. Tarvata nervous system. So, cockroach nervous system untunda undada. ఉంటుంది మ్యామ్ ఉంటుంది వెరీ గుడ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది ఎన్విరాన్మెంట్ కి రెస్పాండ్ అవుతుంది సో బాగా డెవలప్ అయిన నర్వస్ సిస్టమే ఉంటుంది యూజువల్ గా చూడు వాటికి యాంటనేలలో సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి ఆ సెన్స్ ఆర్గన్స్ డిటెక్ట్ చేస్తుంది అంటేనే నర్వస్ సిస్టమ్ ఉన్నట్టు సో నర్వస్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ కన్సిస్ట్ ఆఫ్ యూజువల్ గా మనకేంటంటే నర్వస్ సిస్టమ్ డార్సల్ గా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది నర్వస్ సిస్టమ్స్ బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ బ్యాక్ సైడ్ ఉంటాయి మనకి హార్ట్ అనేది ఫ్రంట్ ఉంటుంది కానీ కాక్రోచెస్ లో రివర్స్ హార్ట్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ నర్వస్ సిస్టమ్ వచ్చేసరికి ఫ్రంట్ వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీలో ఉంటుంది సో నర్వస్ సిస్టమ్ ఆఫ్ ద కాక్రోచ్ కన్సిస్ట్ ఆఫ్ సీరియస్లీ ఫ్యూజ్డ్ సెగ్మెంటెడ్ అరేంజ్డ్ అంటే సెగ్మెంటెడ్ సెగ్మెంటెడ్ గా గ్యాంగ్లియా ఉంటుంది గ్యాంగ్లియా అంటే బల్బ్ లాగా ఉంటుంది సో జాయింట్ బై పేర్డ్ లాంగిట్యూడినల్ కనెక్టివ్స్ సో ఆ గ్యాంగ్లియాకి ప్రతి గ్యాంగ్లియాకి కనెక్షన్స్ ఉంటాయి ఒక 3 గ్యాంగ్లియా మాత్రం థొరాక్స్ లో ఉంటుంది 6 ganglia matra abdomen lo untundi so nervous system of the cockroach is spread throughout the body so anduke manam ekka touch chesina cockroach ni easy ga respond avuti the head holds a bit of nervous tissue which is while the rest is situated along the ventral belly side of the body head degara matra oka koncha bit nervous system untundi so kabatte akkada head degara untadi kabatte dani brain annaru అంతే గాని అది మేజర్ కీ రోల్ ఏమి ఉండదు హెడ్ దగ్గర ఉంటది కాబట్టి దాన్ని బ్రెయిన్ అని పిలుస్తారు అంతే సో నౌ యు అండర్స్టూడ్ దట్ ఇఫ్ ద హెడ్ ఆఫ్ ద కాక్రోచ్ ఇస్ కట్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద కాక్రోచ్ కట్ అయినా కానీ ఇట్ విల్ స్టిల్ అలైవ్ ఫర్ 1 వీక్ ఒక వీక్ పాటు బతకగలదు ఎందుకంటే వాటికి బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఇలా సపరేషన్ ఏమి ఉండదు ఇప్పుడు మనకి బ్రెయిన్ తీసేస్తే మనం చచ్చిపోతాం అంతే కానీ దీనికి అట్లా కాదు ఆల్ ఓవర్ ద బాడీ మేజర్ కంట్రోలింగ్ మెకానిజం ఉంటుంది హెడ్ లో కొంత పార్ట్ ఆఫ్ టిష్యూ ఉంటుంది హెడ్ తీసేస్తే కాక్రోచ్ బతకగలదు 1 వీక్ వరకు అది కూడా 1 వీక్ వరకు ఎందుకు బతకద్ది అంటే ఫుడ్ ఎంతవరకు అది దాని లోపల ఉండే ఫుడ్ని ఉపయోగించుకొని బతకగలదో అంతవరకు బతకగలదు 1 వీక్ తర్వాత ఎందుకు చచ్చిపోద్ది అంటే తినడానికి ఫుడ్ని తీసుకోవడానికి మౌత్ పార్ట్స్ లేకపోవడం వల్ల చచ్చిపోద్ది ఎందుకంటే ఆక్సిజన్ తీసుకోవడానికి ముక్కు అలాంటివి ఏం అవసరం లేదు స్పైరకల్స్ ఉంటాయి డైరెక్ట్ గా అట్మాస్ఫియర్ నుంచి అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇంకా ఫుడ్ తీసుకోలేక మాత్రమే చనిపోతుంది కాక్రోచ్ అంతే సో ఇన్ ద హెడ్ రీజన్ ద బ్రెయిన్ రిప్రజెంటెడ్ బై సుప్రా ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్ అంటే ఈసోఫాగస్ కి పైన ఉంటది కాబట్టి హెడ్ దగ్గర ఉండే ఆ గ్యాంగ్లియాన్ ని సుప్రా ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్ అని పిలిచారు దాన్ని విత్ సప్లైస్ నర్వ్ టు యాంటెన్నాకి కాంపౌండ్ ఐస్ కి నర్వ్స్ కి సప్లై చేస్తుంది ఆ బ్రెయిన్ సో ఇన్ కాక్రోచ్ ద సెన్స్ ఆర్గాన్ వచ్చి యాంటెన్నా ఐస్ మ్యాగ్జిలరీ పాల్ప్స్ మ్యాగ్జిలరీ నుంచి ఒక చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్ వస్తాయి తర్వాత లేబియల్ పాల్ప్స్ యానల్ సర్కై సో ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గన్సే సో కాంపౌండ్ ఐస్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద డార్సల్ సర్ఫేస్ మనకి బ్యాక్ సైడే ఉంటుంది ఐస్ సో ఈచ్ ఐ హ్యాస్ అరౌండ్ 2000 హెక్సాగోనల్ ఒమిటీడియా ఆ కనిపించే చిన్న 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 ఐస్ ని ఒమిటీడియా అంటారు సింగులర్ అయితే ఒమిటీడియం విత్ ద హెల్ప్ ఆఫ్ సెవెరల్ ఒమిటీడియా The cockroach can receive several images of an object. So the kind of vision is known as mosaic vision. Manam ega movie lo vallu chupiche vision ade mosaic vision. Ega ela chustundi anedi. So same cockroach kuda alane chustadi with more sensitivity but less resolution. Anta perfect resolution undadu. Manam gaani paata phones lo old cameras lo gaani photos teeste ela untadi. పిక్చర్స్ అంత రిజల్యూషన్ తో ఉండదు అసలు చాలా అసలు క్లారిటీనే ఉండదు అలా ఉంటది అది దానికి కనిపించేది బీయింగ్ కామన్ డ్యూరింగ్ నైట్ సో నైట్ టైం విజన్ ఇది ఎందుకంటే నాక్టర్నల్ కాబట్టి వాటికి అంత రిజల్యూషన్ సరిపోతాయి సో ఓకేనా ఇక్కడ దాకా ఓకే మ్యామ్ ఓకే నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి వస్తే కాక్రోచెస్ ఆర్ డైషియస్ అంటే సెక్సెస్ సపరేట్ గా ఉంటాయి బోత్ సెక్సెస్ హావ్ వెల్ డెవలప్డ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ Male reproductive system consists of a pair of testes which lying on the lateral side and the side untai anamata a pair of testes avi kuda ekkadi nunchi ekkada daaka untai ante 4th nunchi 6th abdominal segments daaka untai
ఫ్రమ్ ఈచ్ టెస్టిస్ అరైజెస్ థిన్ వాస్ డిఫరెన్స్. మనకు కూడా అంతే కదా, టెస్టిస్ నుంచి మామూలుగా ఎపిడిడిమిస్ వస్తాయి, ఎపిడిడిమిస్ తర్వాత వాస్ డిఫరెన్స్ వస్తుంది, వాటికి కూడా అంతే. వాస్ డిఫరెన్స్ విచ్ ఓపెన్స్ ఇంటూ ఎన్ ఎజాక్యులేటరీ ట్రాక్ట్ త్రూ సెమినల్ వెసికల్. ఈ సెమినల్ వెసికల్ ఏంటంటే లిక్విడిటీని ఫామ్ చేస్తుంది స్పర్మ్స్ కి. సో ఈ ఎజాక్యులేటరీ డక్ట్ ద్వారా బయటికి పంపిస్తుంది. సో ద ఎజాక్యులేటరీ డక్ట్ ఓపెన్స్ ఇంటూ ద గోనోపోర్ సిచ్యువేటెడ్ వెంట్రల్ టు ద యానస్. ఈ యానస్ కి ఫ్రంట్ భాగంలో ఉండే గోనోపోర్ ద్వారా గోనోపోర్ లో ఎజాక్యులేటరీ డక్ట్ ఓపెన్ అవుతుంది, దాని ద్వారానే ఫీమేల్ లోపలికి పంపిస్తుంది అనమాట. ఎ క్యారెక్టరిస్టిక్ మష్రూమ్ షేప్డ్ గ్లాన్స్ ప్రెసెంట్ ఇన్ ద 6th అండ్ 7th అబ్డోమినల్ సెగ్మెంట్స్ సో విచ్ ఫంక్షన్స్ యాజ్ అన్ యాక్సెసరీ రీప్రొడక్టివ్ గ్లాండ్ గా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనలో కూడా యాక్సెసరీ రీప్రొడక్టివ్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ జెనిటాలియా ఆర్ రిప్రజెంటెడ్ బై మేల్ గొనోపోఫైసిస్ లేదా ఫాలోమోర్ అంటారు. అది కైటినెస్, కొంచెం హార్డ్గానే ఉంటుంది, ఏ సిమెట్రికల్ స్ట్రక్చర్స్ అంటే సేమ్గా ఉండవు సరౌండింగ్ ద గొనోపోర్. సో గొనోపోర్ కి సరౌండ్ అయ్యి గొనోఫోఫైసిస్ ఉంటుంది, ఆ గొనోఫోఫైసిస్ ఇన్సర్ట్ చేస్తుంది ఫీమేల్. ద స్పెర్మ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద సెమినల్ వెసికల్ అండ్ గ్లూడ్ టుగెదర్ టు ఫార్మ్ ఎ బండల్ కాల్డ్ స్పెర్మాటోఫోర్స్ విచ్ ఈస్ డిశ్చార్జ్డ్ డ్యూరింగ్ కప్లేషన్. కప్లేషన్ అంటే మేల్ అండ్ ఫీమేల్ కలిసినప్పుడు ఈ స్పెర్మాటోఫోర్స్ ని డిశ్చార్జ్ చేసేస్తుంది ఫీమేల్ లోపలికి. సో త్రూ దేని ద్వారా అంటే గొనోఫోఫైసిస్ ద్వారా డిశ్చార్జ్ చేస్తుంది. తర్వాత ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్లో అయితే ఓవరీస్ ఉంటాయి లయింగ్ లేటరల్ టు 6th అబ్డోమినల్ సెగ్మెంట్. అక్కడేమో 4-6, ఇక్కడేమో 2-6, ఎందుకంటే ఓవరీస్ పెద్దవి కాబట్టి, టెస్టిస్ కంటే ఓవరీస్ పెద్దవి కాబట్టి ఇవేమో 2-6 ఉంటాయి, టెస్టిస్ ఏమో 4-6 ఉంటాయి. ఈచ్ ఓవరీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 8 ఓవేరియన్ ట్యూబ్యూల్స్, దాన్ని ఓవేరియోల్స్ అంటాం. సో దాంట్లో చైన్ ఆఫ్ డెవలపింగ్ ఓవా, మనలో లాగానే చాలా ఎగ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఎగ్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఓవిడక్ట్స్ ఫ్రమ్ ఈచ్ ఓవరీ యునైట్ టు ఫార్మ్ ఎ సింగిల్ మీడియన్ ఓవిడక్ట్ విచ్ వీ కాల్ ఇట్ అస్ వెజైనా విచ్ ఓపెన్స్ ఇన్ టు ది జెనిటల్ ఛాంబర్. ఎ పేర్ ఆఫ్ స్పర్మాథీకా ఈస్ ప్రెసెంట్ ఇన్ ద 6th సెగ్మెంట్ లో స్పర్మాథీకా అని ఉంటుంది విచ్ ఓపెన్స్ ఇన్ టు ది జెనిటల్ ఛాంబర్. సో స్పర్మ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ త్రూ స్పర్మాటోఫోర్స్ ద్వారా స్పర్మ్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. Their fertilized eggs are encased in a capsules called oothika. A oothika, manam usual ka cockroach eggs ni chuste oka dark black color lo no brownish color lo no untundi, round ga untai a gudlu. So maamuluga gudlaki adi release chese fecal matter ki difference cheppeyochu. Oothika dark reddish ledha blackish brown color lo untundi. So around 3 by 8 millimeters untundi which is dropped. ఎలాగా విచ్ ఇస్ డ్రాప్డ్ అండ్ గ్లూడ్ టు ఏ సూటబుల్ సర్ఫేస్. మన బట్టల మీద ఎక్కువ అతికిచ్చేస్తాయి అవి, ఎందుకంటే ఈజీగా కింద పడిపోకుండా ఉండడానికి. యూజువల్లీ ఇన్ ఏ క్రాక్ ఆర్ సర్విక్స్ ఆఫ్ హై రిలేటివ్ హ్యూమిడిటీ నియర్ ఏ ఫుడ్ సోర్స్, ఫుడ్ సోర్స్ కి దగ్గరగా అలానే ఎగ్స్ ని లే చేస్తాయి. ఆన్ అన్ యావరేజ్ ఫీమేల్ విల్ ప్రొడ్యూస్ అరౌండ్ 9-10 ఊతికాను ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కొక్క ఊతికాలో 14-16 ఎగ్స్ ఉంటాయి. So the development of periplaneta americana is parametabolous, meaning vitillo larva stage kachithanga untundi. So kabatte danni parametabolous annaru. Nymphs look very small like adults. Chinna cockroaches ni chuste avi kuda vitillo nymph ante chinna cockroaches annamata. So very avi adults laane untai. The nymph grow by molting by around 13 times ఇంకా చేంజెస్ జరిగి అడల్ట్ ఫామ్ ని రీచ్ అవుతాయి. సో ద నెక్స్ట్ టు ద లాస్ట్ లింఫాటిక్ లింఫ్ స్టేజ్ లోనే వింగ్ ప్యాడ్స్ డెవలప్ అవుతాయి, బట్ ఓన్లీ అడల్ట్ కాక్రోచెస్ లో మాత్రమే వింగ్స్ ఉంటాయి. ఈ నింఫల్ స్టేజ్ లో వీటిల్లో వింగ్స్ ఉండవు. సో మెనీ స్పీషీస్ ఆఫ్ కాక్రోచెస్ ఆర్ వైల్డ్ అండ్ ఆర్ నాట్ నోన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఎట్. మనకి వాటి గురించి ఎకనామిక్ ఇంపార్టెన్స్ అయితే ఏమి ఉండదు, ఉన్నా కానీ మనకి ఇంకా తెలియదు. A few species thrive in and around the human habitat. కొన్ని మాత్రం హ్యూమన్ హ్యాబిటెట్ లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు బాగా తెలుసు. దే ఆర్ పెస్ట్, ఇవి పెస్ట్, ఇవి ఇవేమి మనకి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అయితే కావు, బికాస్ దే స్పాయిల్ ద ఫుడ్ అండ్ కంటామినేట్ ఇట్ విత్ దేర్ స్మెల్లీ ఎక్స్క్రీటా. దే కెన్ ట్రాన్స్మిట్ ఎ వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజ్ బై కంటామినేటింగ్ ద ఫుడ్. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్, సారీ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చి టెస్టిస్ అన్నమాట.
సో ఇది ఫోర్త్ నుంచి సిక్స్త్ సెగ్మెంట్ కి ఎక్స్టెండ్ అవుతుంది ఫోర్ ఫైవ్ సిక్స్ తర్వాత దీన్ని వ్యాస్ డిఫరెన్స్ అంటారు ఇది సెమినల్ వెసికల్ సో వ్యాస్ డిఫరెన్స్ సెమినల్ వెసికల్ సో ఇవేంటంటే సెమినల్ వెసికల్ ఫ్లూయిడిటీని యాడ్ చేస్తుంది ఎక్కడైనా సరే ఇది ఎజాక్యులేటరీ టక్ట్ స్పర్మ్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి ఈ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ని ఈ వ్యాస్ డిఫరెన్స్ తీసుకెళ్ళి ఈ తీసుకెళ్లేటప్పుడే ఈ సెమినల్ వెసికల్ అనేది కొంచెం సీమెన్ యాడ్ చేస్తుంది లిక్విడిటీగా యాడ్ చేసిన తర్వాత ఇది ఎజాక్యులేటరీ డక్ట్ లోపలికి రిలీజ్ చేస్తుంది ఈ ఎజాక్యులేటరీ డక్ట్ సో ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ ఓపెన్ అవుతుంది సో దీన్ని ఫాలోమోర్స్ అంటారు సో ఇది వచ్చి రైట్ ఫాలోమియర్ ఇది వచ్చి వెంట్రల్ ఫాలోమియర్ ఇది యానల్ సర్కస్ దీని కార్డల్ స్టైల్ అంటారు తర్వాత ఇవి ఓవరీస్ ఓవరీస్ సెకండ్ నుంచి సిక్స్త్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది ఓవరీస్ చాలా పెద్ద సో ఓవరీస్ లో ఓవిడక్స్ వచ్చి రెండు ఈ రెండు ఓవిడక్స్ ఫ్యూజ్ అయ్యి కామన్ ఓవిడక్ లేదా వెజైనాగా ఫామ్ చేస్తాయి దీన్నే స్పర్మాథీకా అంటారు ఇక్కడే స్పర్మ్స్ కలెక్ట్ అవుతాయి అన్నమాట స్పర్మ్స్ తీసుకుంటది ఇది కాబట్టి దాన్ని స్పర్మాథీకా అన్నారు ఇవి కొల్లాటరల్ గ్లాండ్స్ అంటే సైడ్ ఉండే గ్లాండ్స్ అన్నారు సో ఇది వచ్చి జెనిటల్ ఛాంబర్ ఇది గోనోఫోఫైసిస్ సో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే గోనోఫోఫైసిస్ ఇక్కడ ఈ స్పర్మ్స్ ని ఇలా తీసుకుంటుంది స్పర్మాథీకాలో తీసుకొని ఈ స్పర్మ్స్ ని ఇలా లోపలికి పంపిస్తుంది సో లోపలికి పంపించినప్పుడు ఇలా ఇక్కడ ఓవరీ అండ్ స్పర్మ్ ఫ్యూజ్ అయ్యి ఎగ్ ఫామ్ అవుతుంది సో ఇది జెనిటల్ పౌచ్ జెనిటల్ ఛాంబర్ ప్లస్ వెస్టిబ్యులం దీన్ని జెనిటల్ పౌచ్ అంటాం ఈ పార్ట్ ఓకేనా నేను కొత్త లింక్ షేర్ చేస్తాను ఒకసారి కట్ అయిపోతుంది.